ఈ కథ చాలా అందంగా ఉండే ఒక అమ్మాయిది. తను బిలాస్పూర్లో తన అత్తారింట్లో ఉండేది. తన పెద్ద కోడలు ఛాయా చనిపోయిన తర్వాత రాధ తన చిన్న కొడుకు సాగర్ పెళ్లి వంశిక అనే ఒక అందమైన అమ్మాయితో చేసింది. పెళ్లి తర్వాత వంశిక ఇంటి బాధ్యతనంతా తీసుకున్నది. అంతా బానే జరుగుతూ ఉంది. కాని వంశిక బావగారు అనుజు చూపు ఎప్పుడూ వంశిక మీదే ఉండేది. ఒకరోజు వంశిక ఘూంగట్ వేసుకుని చేతిలో టీ పట్టుకుని తన బావగారి గది తలుపు తడుతూ ఉంది. బావగారండి, ఇదిగోండి మీ టీ. అరే వంశిక, నేను నిద్రపోతున్నాను. నేనిలా వచ్చేస్తే నా కలలరాణి ఎలా వస్తుంది నా దగ్గరికి? ఏం పర్వాలేదు బావగారండి, టీ చల్లారిపోతుందని మీ దగ్గరికి తీసుకొచ్చాను. వంశిక ఆ టీని అతని గదిలో టేబుల్ మీద పెడుతూ ఉండగా ఘూంగట్ ఉన్నందువల్ల ఆమె కాలు బెడ్కి తగిలింది. అందువల్ల ఆమె వెనక్కి పడబోయింది. కాని సరైన సమయానికి అనూజ్ ఆమెని కింద పడకుండా పట్టుకున్నాడు. నేను బానే ఉన్నానండి, నన్ను క్షమించండి. నీకెన్నిసార్లు చెప్పాను ఈ ముసుగు వేసుకోవద్దని? కాని నువ్వు విననే వినవు. ఈరోజు తర్వాత నువ్వు ఇలా వేసుకోవద్దు, సరేనా? అలాగేనండి. ఇలా చెప్పి వంశిక అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళిపోగానే అనూజ్ తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఓహ్, ఏం నడుము, ఏం సువాసన వంశిక నీది. ఇంత కైపు నాకు మందు తాగినా కూడా రాదు. నేను నీ బానిసనైపోతున్నాను. ఇలాగే సమయం గడిచిపోయింది. అనూజ్ ఇంకా ఇంకా వంశిక మీద మోహితుడైపోతూ ఉన్నాడు. అలా ఒకరోజు వంశిక కిచెన్లో పనిచేస్తూ ఉంది. మరోపక్క అనూజ్ బయట టేబుల్ దగ్గర కూర్చొని ఆమెనే చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఆమెని పిలిచి ఇలా అంటూ ఉన్నాడు. వంశిక, కాస్త ఈ ఫ్రూట్స్ కట్ చేయి. సరే బావగారండి. వంశిక కిచెన్ పనిని వదిలిపెట్టి అనూజ్ దగ్గరికి వచ్చి ఫ్రూట్స్ ని కట్ చేస్తూ ఉన్నది. అప్పుడే హఠాత్తుగా తన వేలు కోసుకున్నది. ఇక నొప్పితో అరవడం మొదలుపెట్టింది. అనూజ్ వెంటనే ఆమె చెయ్యిని పట్టుకుని ఇలా అంటూ ఉన్నాడు. వంశిక, ఇలా చేసేవేంటి, ఉండు. ఇక వెంటనే అనూజ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ని తీసుకొచ్చాడు. అతను వంశిక గాయాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ గాయాన్ని ఊదుతున్న సాకుతో ఆ వేలుని కిస్టేసేశాడు. వెంటనే ఆమె తన చేతిని వెనక్కి తీసుకుని ఇలా అన్నది. బావగారండి, పర్వాలేదులేండి, వదిలేయండి, నేనే చూసుకుంటాను. ఇది చిన్న దెబ్బే, ఏం పర్వాలేదు, మీరు పళ్ళు తినండి. వంశిక అక్కడి నుండి వెళ్ళిపోయింది. రోజులు గడిచే కొద్దీ అనూజిక ఉండపట్టలేకపోయాడు. అనూజ్ ఏదో ఒక సాకు చెప్పుకొని వంశిక దగ్గరవ్వడానికి చూస్తూ ఉండేవాడు. ఇలా ఒకరోజు సాయంత్రం వంశిక సాగర్తో పాటు ఒక పార్టీకి వెళ్లడానికని ఎంతో అందంగా ఉండే ఒక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యింది. తను ఆ డ్రెస్ వేసుకుని సాగర్తో పాటు బయటికి రాగానే వెంటనే అనూజ్ చూపు వంశిక మీద పడింది. అతను అలా చూస్తూ ఉండిపోయి తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. బా కత్తిలాగుందే, ఇది ఒప్పుకోవాలేగాని. ఈ ప్రపంచాన్ని జయించి ఎన్ని కష్టాలొచ్చినా సరే నా చేతులతో పట్టుకుని దూరమైన లోకాలకు తీసుకుని వెళ్ళి ప్రేమిస్తూ ఉంటాను. అనూజ్ ఇలా అనుకుంటూ ఉండేటప్పుడే సాగర్ ఇలా అన్నాడు. అన్నయ్య, మేం పార్టీకెళ్తున్నాం, రావడానికి లేట్ అవుతుంది. మీకు అత్తమ్మకి భోజనం రెడీ చేసి పెట్టాను, మీ ఇద్దరూ టయానికి తినేయండి. ఇలా చెప్పి ఇద్దరూ పార్టీకని బయలుదేరారు. అప్పుడే అనూజ్ తన మనసులో ఇలా అనుకున్నాడు. సాగర్ నా వంశికని తీసుకెళ్తున్నాడు, అతనెంత అదృష్టవంతుడు, కాని ఆ హక్కు నాది. వాళ్ళిద్దరూ ఎప్పుడు తిరిగొస్తారా అని అతను ఎదురుచూస్తూ ఉన్నాడు. రాత్రి 2 గంటలయ్యింది. సాగర్ వంశికాని తన చేతుల్లో ఎత్తుకొస్తున్నాడు. వాళ్ళిద్దర్నీ ఇంత దగ్గరగా చూడగానే అనూజ్కి ఈర్ష్య కలిగింది. అప్పుడే సాగర్ చూపు అనూజ్పై పడింది. అతను వెంటనే వంశికాని కిందకి దిగపెట్టి అనూజ్తో ఇలా అన్నాడు. అన్నయ్య, మీరింకా నిద్రపోలేదా, ఏమైంది? ఏం లేదు, నిద్ర పట్టడం లేదు. వంశిక, నువ్వు రూమ్లోకెళ్ళు, నేనొస్తాను. అన్నయ్య, ఏదైనా సమస్యలో ఉన్నారా? అరే ఏం లేదు, అలాంటిదేం లేదు, నువ్వెళ్ళి నిద్రపో, అలసిపోయి ఉంటావు. అనూజ్ మాటల్ని విని సాగర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అనూజ్ కూడా తన గదిలోకి వెళ్లాడు. కాని అతని కళ్ల ముందు వంశిక ముఖమే కనిపిస్తూ ఉన్నది. ఇక తట్టుకోలేక లేచి కూర్చున్నాడు. ఆ తర్వాత తన బీర్వా నుండి వంశిక దగ్గర్నుండి దొంగలించిన పర్ఫ్యూమ్ బాటిల్ని తీశాడు. అతను దాన్ని తన చేతిపై స్ప్రే చేసుకుని ఫోన్ తీసుకుని వంశిక ఫోటోని చూస్తూ ఇలా అంటూ ఉన్నాడు. వంశిక, నువ్వెందుకు నా ప్రేమ అర్థం చేసుకోవు? నీ దృష్టిలోకి రాలేదా నేనెంత ప్రేమిస్తున్నానో? ఎంత నిస్సిగ్గుగా వస్తున్నా నీ దగ్గరికి. ఒక్కసారి నా మనసుకు దగ్గర రావడానికి ప్రయత్నించు, తర్వాత ఈ ప్రపంచానే చూపిస్తా, నిన్ను రాణి చేస్తా నేను. ఆ తర్వాత అనూజ్ వంశిక ఫోటోని హత్తుకొని నిద్రపోయాడు. ఒకరోజు వంశిక సాగర్ కోసం రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేసింది. తను ఒక లెటర్ రాసి ఆ లెటర్ని సాగర్ బ్యాగ్లో పెట్టింది. తను ఇలా చేయడాన్ని అనూజ్ చూసేశాడు.
అనూజ్ అవకాశం చూసుకొని ఆ లెటర్ని బ్యాగ్ నుండి తీసేశాడు. ఆ లెటర్ని గదిలోకి తీసుకెళ్లి చదివాడు. అందులో ఏం రాసుందంటే, సాగర్, మీకోసం ఇవాళ స్పెషల్గా ప్లాన్ చేశాను, అందుకని తొందరగా వచ్చేయ్. ఈ లెటర్ చదివి అనూజ్ ఎంతో సంతోషించాడు. తన మనసులో ఇలా అనుకున్నాడు, అవునా, అలా జరుగుతోందా? కాని ఇప్పుడు సాగర్ కాదు, నీ హృదయాన్ని ఆశించే బానిస అనూజ్ వస్తాడు నిన్ను కలవడానికి రోజు. అనూజ్ చేసిన ఈ పని తెలియక వంశిక తన స్పెషల్ ప్లాన్ ప్రకారం సాయంత్రం కోసం రెడీ చేస్తూ ఉన్నది. ఇక అనూజ్ సాగర్ రాత్రంతా ఇంటికి రాకుండా ఉండేలాగా బిజీగా ఉంచాడు. రాత్రయింది. వంశిక చక్కగా రెడీ అయ్యి తన గదిలో సాగర్ రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. గదిలో లైట్లు ఆఫ్లో ఉన్నాయి. అప్పుడే అనూజ్ అక్కడికొచ్చి వెనక నుండి వంశికాని హగ్ చేసుకున్నాడు. అప్పుడు వంశిక ఇలా అంది, ఏమైంది బంగారం, నేను చేసిన ఈ స్పెషల్ ప్లాన్ నీకు నచ్చిందా? అనూజ్ ఏమీ అనకుండా వంశిక పెదవులపై ముద్దు పెడుతూ ఇలా అన్నాడు, నా ప్రియ వంశిక, నేనెప్పుడూ నీ దగ్గరికి రావాలని కోరుకుంటాను, కాని నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోనేలేదు. కాని ఈ రాత్రికి మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు? అనూజ్ గొంతు వినగానే వంశిక షాక్ అయిపోయింది. అప్పుడే లైట్లు ఆన్ అయ్యాయి. అక్కడికి సాగర్ వచ్చేశాడు. అనూజ్ ఇలా అన్నాడు, సాగర్, నువ్వేదో అనుకుంటున్నట్టు అలా జరగలేదు. నేనేం నా ఇష్టంతో రాలేదు. వంశికనే నన్ను ఇక్కడికి పిలిచింది. చూడేమెంత దిగజారిపోయిందో. ఒకవైపు నిన్ను పెళ్లి చేసుకుని ప్రేమిస్తానని మాటిచ్చి, రెండో వైపు నాతో వ్యవహారం నడుపుతోంది. సాగర్, ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడో నాకు తెలియదు. నేను ఇదంతా నీకోసం ప్లాన్ చేశాను. నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్ము. ఇంకా పన్నయ్య, ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు. కొంచెం కూడా సిగ్గులేదు నీ కళ్ళల్లో. అబద్ధం మీద అబద్ధం చెప్తూనే ఉన్నావు. నువ్వు నన్ను పిచ్చోడనుకుంటున్నావా? నాకు నీ గురించి అంతా తెలుసు. ఆ రాత్రి నువ్వు వంశిక పర్ఫ్యూమ్ పూసుకుని ఆమె ఫోటోతో మాట్లాడుతూ ఉన్నావు. అప్పుడు నేనంతా విన్నాను. నేనక్కడే ఉన్నా, నీ రూమ్ బయట. నేను ఎప్పుడు ఊహించనే లేదు నీ మనసులో ఇంత చెడ్డ ఉందని. ఎంత మోసగాడివి నువ్వు. ఈ నిజాన్ని సాగర్ నోటి నుండి వినగానే అతను ఎంతో షాకైపోయాడు. ఇక ఈ ఘటన తర్వాత సాగర్ వంశికాని తీసుకుని ఆ ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఇక అనూజ్ ఒంటరివాడిగా మిగిలిపోయాడు. ఇక అప్పట్నుండి అనూజ్ పశ్చాత్తాపంతో బాధపడిపోతూ ఉన్నాడు. ఇది ఒక చిన్న గ్రామంలో జరిగిన ఒక కథ. ఆ ఊర్లో ఎవరో ఒకరింట్లో వికలాంగ పిల్లలు పుట్టేవాళ్లు. మరియు ఆ బిడ్డను ఊరి బయట ఉన్న ఒక పాత బావిలోకి వేసేసేవాళ్లు. ఏమీ ఆలోచించకుండా ఆ బిడ్డని అక్కడ వేసేసేవాళ్లు. ఇలాంటి ఒక సంభవం జరిగేటప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉంటారు. ఈ అలవాటు ఎప్పుడు ప్రారంభించింది, ఎలా ప్రారంభించింది, ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. కానీ మెల్లగా అక్కడున్న ప్రజలు దీన్ని వాళ్ళ అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. ఊరి బయట ఉన్న పాత బావి దగ్గర అందరూ చేరారు. ఒక చిన్న పాపని ఎత్తుకుని ఊర్లో ఉన్న కసాయి కూడా నిల్చున్నాడు. పాప ఏడుస్తూ ఉంది, గ్రామస్తులారా, ఈరోజు సర్జుకి ఆడపిల్ల పుట్టింది, కాని ఆమె వికలాంగురాలు. కాబట్టి గ్రామ సాంప్రదాయం ప్రకారం ఈమె స్థానం ఈ ప్రపంచంలో కాదు, ఈ బావిలో. మీరంతా సిద్ధంగా ఉన్నారా? అవును సర్పంచ్ గారు, మేమంతా సిద్ధమే. అక్కడున్న ప్రజల్లో కొంతమంది బయటికొచ్చి నిల్చున్నారు. డోళ్లు కొట్టడం ప్రారంభించారు. అప్పుడు ఆ ఊర్లో ఉన్న మహిళలు ఒక్కరొక్కరే అక్కడికొచ్చారు. బావి పక్కనే ఒక మహిళ నించుంది. ఆమె చేతుల్లో సిజర్ ఉంది. ఆమె ఒక్కొక్కరి వెంట్రుకలు కట్ చేసి దాన్ని బావిలోకి వేస్తూ ఉంది. తరువాత ఆ ఊరికి చెందిన పురుషుల చేతుల్లో పాలకుండలు పెద్దవి రెండున్నాయి. వాళ్లు పాలని ఫస్ట్ బయట పోశారు, తర్వాత బావిలోకి పోశారు. ఏంటి ఊరి వాళ్ళందరూ ఈ పాపకు చేయాల్సిన సంస్కారాలు చేశారా? చేశాం. అక్కడ నించున్న కాసాయి ఆ పాపని బావిలోకి పడేశాడు. మరియు ఆ ఊరు ప్రజలు అక్కడ్నుంచి తిరిగి చూడకుండా వాళ్ల వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. అన్నా, నాకెందుకో మంచిగా అనిపించట్లా, కాని ఊరి కట్టుబాటు గురించి మనం నోరు కూడా తెరవలేం కదా. అవును సోదరా, ఒకవేళ మనవి చేయకపోతే మన ఊరికి ఏదైనా పెద్ద ప్రమాదం రావచ్చేమో. ఇలాంటి ఒక మోసమైన పని ఆ ఊర్లో జరుగుతూ ఉంది. ఆ బావి ఎంతమంది పిల్లలను బలి తీసుకుందో తెలీదు. ఆ బావి దగ్గరికి ఒక్కొక్కరే ఎప్పటికీ ఎవ్వరూ వెళ్లరు. ఇలాగే కొద్ది రోజులు గడిచిపోయింది. ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ ఊర్లోనే ఉన్న యశోద అనే ఒక అమ్మాయి గర్భవతి. తనకు డెలివరీ పెయిన్స్ వస్తూ ఉన్నాయి. మంత్రసానిక్ కూడా ఆమెతోనే ఉంది. యశోధరా యొక్క భర్త ఇంటి బయట టెన్షన్గా నడుస్తూ ఉన్నారు. 15 ఏళ్లు వెయిట్ చేసిన తర్వాత ఆ దంపతులకి ఒక అందమైన ఆడబిడ్డ పుట్టింది. కాని దుర్భాగ్యమేమంటే ఆ బిడ్డ అంగవికల బిడ్డ. అరే దేవుడా, ఈ తలరాతి ఏంటి? ఇన్నేళ్ల తర్వాత బిడ్డనిచ్చావు, అది కూడా అంగవికల బిడ్డ.
ఈ ఊరు యొక్క సంస్కృతి ప్రకారం పాపని కూడా బావిలోకి వేసేసేయాలి. పాపం యశోధర పాపని కూడా కళ్ళారా చూసుకోలేదు. అంతలోపే ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు విని ఏడుస్తుంది. రెండు చేతులు జోడిస్తే వేడుకుంటుంది. అమ్మా, దయచేసి నాకు అంగవికల బిడ్డ పుట్టాడని దయచేసి ఎవరికి చెప్పకండి ప్లీజ్. అరే, నీకు పిచ్చేమైన పట్టిందా? నేను అబద్ధం చెప్పానని సర్పంచ్ గారికి తెలిస్తే నన్నిక్కడి నుంచి తరిమేస్తారు. అబద్ధం చొప్పి దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నేను ఎదుర్కోలేను. మంత్రసాని నోట్లో నుంచి వచ్చిన మాటలు విని యశోధర కోపంగా బిడ్డని తన దగ్గర్నుంచి లాగ్గుంది. సరే, ఇప్పుడు వెళ్లి మీరు సర్పంచ్ దగ్గర చెప్పండి, నా బిడ్డను బావిలో వేయడానికి నేనివ్వను. నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా బిడ్డనివ్వను నేనంతే. మంత్రసాని నోట్లో నుంచి వచ్చిన మాటలు విని సర్పంచ్కి చాలా కోపమొచ్చింది. దాని విని ఇలా అంటాడు. ఏమంటున్నావు? యశోధర ఊరి కట్టుబాటు పాటించడానికి నిరాకరించిందా? అలా ఎలా చేస్తుంది? ఆమె తెలివి తక్కువ తనంతో ఊరికే ఏదైనా పెద్ద ప్రమాదం సంభవిస్తే. వెంటనే యశోధర వాళ్ళింటికి వెళ్లి యశోధర దగ్గర బిడ్డను తన దగ్గర ఇవ్వమని అడిగారు. యశోధర, తెలివి తక్కువగా చెయ్యకు, ఆ నీ బిడ్డని మాకిచ్చేసేయ్. అలాని చెప్పి యశోధర చేతిలో ఉన్న బిడ్డని లాక్కుంటాడు సర్పంచ్. కాని ఆ బిడ్డను తన చేతుల్లోకి ఎత్తుకుని తను అక్కడ్నుంచి పరిగెత్తుతూ ఉంది. ఎవరి చేతికి చిక్కకుండా పరిగెత్తింది. సర్పంచ్ మాటలన్నీ తను ఏమీ లెక్కించకుండా అక్కడ్నుంచి వెళ్లిపోతూ ఉంది. కాని సర్పంచ్ ఏమాత్రం తగ్గలేదు. తన మనుషుల ద్వారా ఆ పాపని తీసుకోవడానికి ప్రయత్నించాడు. యశోధర భర్త కూడా ఏమీ మాట్లాడకుండా నించున్నాడు. సర్పంచ్ గారు, 15 ఏళ్ళు వెయిట్ చేశాక నాకు ఈ బిడ్డ పుట్టాడు. దయచేసి నా దగ్గర నుంచి నా బిడ్డని లాక్కోకండి, దయచేసి లాక్కోకండి. యశోధర, నీకు పిచ్చి పట్టిందా? నీకు తెలుసు కదా, ఎవరికైనా వికలాంగులైన పిల్లలు పుడితే వాళ్ళని ఈ బావిలో వేయడం అనే సాంప్రదాయం చాలా ఏళ్ల నుంచి చేస్తున్నాం. మనం అలా చేయకపోతే గ్రామానికే అరిష్టం. కాని ఆ అమ్మ యొక్క కష్టాన్ని వినడానికి ఎవ్వరూ తయారుగా లేరు. తన అంగవికల బిడ్డను బావిలోకి పారేశారు. ఇలా పిల్లలను చంపే ఈ ఊర్లో నేను ఉండాలని అనుకోవట్లేదు. అదే దినం రాత్రి అదే బావిలో దూకి ఆమె కూడా చనిపోయింది. తన ఆత్మ ఆ బావిలోనే ఉంది. ఆ బావిలో ఉన్న అంగవికల పిల్లల్లోకి ఆ ఆత్మ ప్రవేశించింది. ఆ దయ్యం పిల్లలు కనిపడిన జంతువులను, మనుషులను అందర్నీ కొరికి వాళ్ళ రక్తాన్ని, బోటిని తినేసేవి. మరియు ఉదయమయ్యేసరికి మళ్ళీ ఆ బావిలోకి వెళ్ళిపోయేవి. అయ్యో, ఇలా అయిందేంటి? అయ్యో, నా ఆవుల్ని ఎవరో చంపేశారు. ఇప్పుడు నా కుటుంబం ఎలా పోషించుకోవాలి? ఏమండి ఏమండి, నా భర్త రాత్రి పని నుండి ఇంటికి వస్తున్నప్పుడు తనని ఎవరో చంపేశారు. ఎంత ఘోరంగా చంపేశారు. ఇలా అయితే మనందరం చనిపోతాం. కానీ ఇదెవరు చేస్తున్నారు? అసలు ఎవరు చంపుతున్నారు మన పశువుల్ని, ఇంకా మన మనుషుల్ని? అరే దేవుడా, ఇది ఏంటి జరుగుతుంది? మా ఊర్ని శ్మశానంగా ఎవరు మార్చుతున్నారు? ఇలాగా రోజు చాలా మంది చనిపోయేవారు. ఊరంతా చాలా బాధపడుతున్నారు. సర్పంచ్ గారి భార్య కూడా చనిపోయింది. ఊర్లో ఉన్న ప్రజలంతా సర్పంచ్ గారి ఇంటికొచ్చారు. ఇది గ్రామం మొత్తానికి ప్రమాదమే. మనం దీని నుంచి తప్పించుకునే మార్గమేంటో తెలియట్లేదు. సర్పంచ్ గారు, ఈ మొత్తం ఘటనల వెనక ఏదో పైవాడి చెయ్యి ఉన్నట్టుంది. అవునవును, ఇదేదో భూతమో దెయ్యమో పనై ఉంటుంది. గ్రామస్తులారా, నేనైతే అలసిపోయాను. కానీ ఈ కష్ట సమయంలో ఒకరికొకరం తోడుగా నిలబడాలి. చెప్పండి, మనం ఏం చేయాలి? పక్కూర్లో ఉన్న ఒక పెద్ద మాంత్రికుడిని పిలుద్దామని సర్పంచ్ అన్నారు. ఈ పరిస్థితి నుంచి విడుదల దొరుకుతుంది అన్నాడు. పక్కూర్లో నుంచి వచ్చిన మాంత్రికుడు మంత్రాలు చేయడం ప్రారంభించాడు. ఆ ఊర్లో ఉన్న ప్రజలంతా వారి దగ్గరే ఉన్నారు. రాత్రి 12 గంటలు అవ్వగానే ఆ బావిలో నుంచి ఆ దయ్యం పిల్లలు బయటికొచ్చాయి. ఊర్లో బయట కట్టేసి ఉన్న అన్ని ఆవులని అవి తింటూ ఉన్నాయి. ఇది చూసినవంటే ప్రజలు, ఓరి దేవుడా, ఈ పిల్లలు ఎలా ఉన్నారేంటి? బాప్రే, వీళ్ళు దయ్యం పిల్లలు. మాంత్రికుడు ఆ పిల్లల్ని చూడగానే తన బ్యాగ్లో నుంచి బూడిద తీసి వాళ్ల మీదకి చెల్లాడు. అది వాళ్ల మీద పడిందో లేదో అగ్ని జ్వాల రేగింది. ఆ మంటలు రాగానే ఆ పిల్లలన్నీ మాయమైపోయాయి. ఎవరు నువ్వు? ఎవరో? ఏం కోరుకుంటున్నావు నువ్వు? ఎందుకు ఈ మారణకాండ చేస్తున్నావు నువ్వు? ఎదురుగారా, లేదంటే భస్మం చేస్తాను నిన్ను. కాసేపయ్యాక యశోధర దయ్యం రూపంలో వాళ్ళ ముందొచ్చి నించుంది. అక్కడొచ్చిన ప్రజలు మరియు తన భర్తైన గోపి అందరూ షాక్ అయ్యారు.
యశోదరా నువ్వా? అవును, నేనందర్నీ చంపేస్తా, మీ అందర్నీ చంపేస్తా. ఎందుకంటే అప్పుడే పుట్టిన నా బిడ్డను ఈ ఊరి సంస్కృతి అని చెప్పి నా బిడ్డని చంపేశారు. మాంత్రికుడికి కూడా ఈ సంస్కృతి గురించి తెలీదు. ఆ విషయం వినగానే తనకి కూడా చాలా కోపమొచ్చింది. సర్పంచ్ గారు, ఇది ఎక్కడి రాక్షస ఇంకా రాతి విశ్వాసాలు నడుస్తున్న ఈ ఊరిలో మీ అందరికీ మనసుందా? పసి బిడ్డల్ని చంపేస్తున్నారా? వీళ్ళెవరూ మంచివాళ్లు కాదు. అప్పుడే పుట్టిన పిల్లలు కూడా చంపేవాళ్లు. మాంత్రికులు మీరు వెనక్కి వెళ్ళండి, నేను వీళ్ళు కథ చూసుకుంటాను. కాని నువ్వు చేస్తున్నదేంటి యశోదరా? వదలను, వదలు, మిమ్మల్ని ఎవ్వరిని వదలను. ఒకవేళ వదిలేకపోతే నువ్వు కూడా బంధించబడతావు కొన్ని తరాల పాటు. ఒకటి, నువ్వు నా మాట విను. నేను నీకు మాటిస్తున్నాను, ఈ రోజు తర్వాత ఈ ఊర్లో ఈ పశు సాంప్రదాయం ఆపివేయబడుతుంది. ఏ పసి ప్రాణము చంపబడదు ఇక మీదట. ఒకవేళ ఇలా జరగకుంటే ఇక నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయి. ఆ ఊరు సర్పంచ్ మరియు ఊర్లో ఉన్న ప్రజలందరూ క్షమాపణలు చెప్పారు. ఆ మాట వినగానే యశోధర మాయమైపోయింది, పిల్లలు కూడా మాయమైపోయారు. ఆ రోజుకి అలాంటి ఒక సంస్కృతి కూడా ముగిసిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.